మొట్టమొదటిసారిగా విశాఖపట్నానికి కార్యనిర్వాహక రాజధానిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయానికి ఉత్తరాంధ్ర ప్రజల తరఫున, ఈ మూడు జిల్లాల ప్రజల తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆహ్వానిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకి యావత్ రాష్ట్రం కూడా అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలన్నటువంటి మంచి లక్ష్యంతో తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు. ఇప్పటికే వేసిన కమిటీలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. రేపు మా కేబినెట్ ఉంది, కేబినెట్లో దీన్ని మరొకసారి చర్చించి శాసనసభ సమావేశాల్లో క్షుణ్ణంగా మాట్లాడిన తర్వాత అందరి ఆలోచనలు తీసుకొని ఏ రకంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అన్న దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు మా డిపార్ట్మెంట్ ఆర్ఎంబికి సంబంధించి రవాణా, పర్యాటక మరియు సంస్కృతి సంబంధించి ఒక కమిటీ, మరి సెంట్రల్ కమిటీ వేళ పార్లమెంటరీ కమిటీ రావడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా ఆర్ఎంబి నుంచి ఆంధ్రప్రదేశ్ తరఫున మేము అందులో ఇన్వైట్ ఇస్తాం, కనుక దాన్ని అటెండ్ అవుదామని. అలాగే ఇక్కడ మా శ్రేయభిలాషులు మాకు అనుసరించున్నటువంటి అనేక మంది మిత్రులందరూ కలియక, రేపు ముఖ్యమంత్రి గారి తరకు ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రాంత ప్రజల తాలూకా సమస్యల్ని మరి ఆయన దృష్టిలో పెడుతూ ఈ ప్రాంత సమస్యలు తీరే విధంగా ప్రయత్నం చేసేలో భాగంగా నేను కూడా ఒక ప్రధానమైన భూమిక నిర్వర్తించాలనుకుంటున్నాను. ఇప్పటికే ఈ దిశగా అనేక మంది పెద్దలు విజయసాయిరెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో మరి మా వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులందరూ పనిచేయడం జరుగుతోంది. ఇది అందరి సమిష్టి కలియకగా మరి ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు అభివృద్ధి చెందాలన్నట్టు ఒక మంచి లక్ష్యంతో తీసుకున్నటువంటి ఆలోచన, అలాగే ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికలు అయినటువంటి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. మరి భవిష్యత్తులో విశాఖపట్నానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. బొంబాయి తర్వాత పర్యాటక రంగంలో విశాఖని అంత ప్రాధాన్యత సంతరించినటువంటి ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై దృష్టి పెట్టి విశాఖ తాలూకా ప్రభావాన్ని ప్రపంచ దేశాలను చాటే విధంగా దీన్ని అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంది. అలాగే పర్యాటక రంగంలో చాలా పెద్ద ఎత్తున దీన్ని ప్రోత్సహించేదానికి అవకాశం ఉంది. దాన్ని ఉత్తరాంధ్ర కళలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అనేక ప్రాజెక్టులు ఇక్కడ ఉన్నాయి. అలాగే ఈ రాష్ట్రం క్రీడల్లో కూడా అత్యంత ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులు ఎంతోమంది మరి మన ప్రాంతంలో ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఉన్నారు. వారికి తగినటువంటి ప్రోత్సాహం, గుర్తింపు లేని కారణంగా కొంత వెనుకబడినటువంటి మాట మీకు తెలియజేస్తున్నాను. సంపూర్ణంగా క్రీడలకు కూడా పూర్తి అవకాశాలు ఇచ్చి మరి ప్రోత్సహించి కింది ఫండమెంటల్ స్థాయి నుంచి కూడా క్రీడలను అభివృద్ధి చేస్తే చాలా ఉన్నతమైన ప్రమాణాలు సాధించి దేశ ప్రతిష్టని, మన రాష్ట్ర ప్రతిష్టని చాటే విధంగా ఇక్కడ క్రీడాకారులు కూడా తయారయ్యేదానికి అవకాశం ఉంది. అలాగే ఈరోజు ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ కావాలని గౌరవ ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు. దానికి ఒక సరైనటువంటి నాయకత్వాలు కూడా ఆ దిశగా రావాలి. ప్రజాప్రతినిధులు ఎప్పుడైతే నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు వస్తారో ఆ రోజే దీన్ని సాధ్యపడతాయి. ఈవేళ ఒక గౌరవ ముఖ్యమంత్రి వారి ఆలోచనలు కొన్నారు కనుక ఆ దిశగా రాజకీయాలు కూడా ప్రోత్సాహం ఉండి యువతకి అలాగే స్వచ్ఛత ఉన్నటువంటి మంచి సోషల్ కమిట్మెంట్ ఉండి ప్రజల తాలూకు అవసరాలను గుర్తించి మరి ప్రజల్లోనే ఉండి వాళ్ళకి అందుబాటుగా ఉండి పనిచేసేటటువంటి సరైనటువంటి రాజకీయ నాయకులను కూడా ప్రోత్సహించి మరి తీసే దశగా ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి వారు అనేక చర్యలు తీసుకోవడం జరుగుతోంది. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ 5 సంవత్సరాలకు అప్పుడే అవకాశం ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వారికి 7 నెలల పాలన అయింది. ఈ 7 నెలల పాలనలో కూడా ఒక అనేక రకాలైనటువంటి మంచి చట్టాలను కూడా తీసుకురావడం జరిగింది. మరి పరిపాలన కూడా వేగవంతం చేసి మంచి కార్యక్రమాలు చేయాలన్న తలంపు, అలాగే ప్రధాన అంశాలుగా వ్యవసాయం అత్యంత అవసరమైనటువంటి ఈ రాష్ట్రానికి వ్యవసాయం, అలాగే విద్య, వైద్యం ప్రధాన అంశాలుగా తీసుకొని దాంతోపాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి చేయాలన్నటువంటి నిర్ణయంతో ఈవేళ అనేక కార్యక్రమాలు ఆనాడు పాదయాత్రలో తెలుసుకున్న ప్రతి ఒక్క విషయాన్ని ఈవేళ ఆచరణను చూపిస్తున్నటువంటి మంచి నాయకుడిగా జగన్ గౌరవం పొందారు.